ఈ ఎన్నికల్లో పొంగూరు నారాయణను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటామని నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి భరోసా ఇచ్చారు. నెల్లూరు గోమతీనగర్లోని క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నారాయణ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. నారాయణని ప్రతి ఒక్కరూ వారి కుటుంబంలో ఒకరిగా భావించారని, అందుకే ఇంతటి ఘన విజయాన్ని అందించారని సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ నారాయణ అండగా ఉంటారని వాస్తవ్యులు అందరికీ నా ఇంతటి అద్భుతమైన విజయాన్ని ఇచ్చినందుకు, నారాయణ గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేను క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒకరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఒక పక్క మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు, నారాయణ గారు ఎలాగూ చేస్తూ ఉన్నారు ఆయన క్యాండిడేట్, మీ పెద్ద పాప చేస్తోంది, మీ చిన్న పాప చేస్తోంది, ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏకకాలంలో నాలుగు పక్కలా చేస్తూ ఉన్నారు, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగారు. నాకు అనిపించింది, నేను చెప్పింది మళ్ళీ ఇంకొకసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నెల్లూరు నగర వాస్తవ్యులు అందరూ కూడా నారాయణ గారిని వారు కుటుంబంలోని వ్యక్తిగా భావించి, వారు మా కుటుంబంలోని ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక ఇంటి పెద్ద, లేకపోతే మా వాళ్ళు, మా మేనమామ, ఆ రకమైన బాంధవ్యాన్ని ఏర్పరచుకొని నా కుటుంబంలోని వ్యక్తి అని నెల్లూరు నగర వాస్తవ్యులందరూ నారాయణ గారి గెలుపు కోసం పనిచేస్తూ ఉంటే, మేము సొంత కుటుంబ సభ్యులము మేము చేయటం అనేది సాధారణ విషయం అనిపించింది నాకు. వారందరూ తమ కుటుంబ సభ్యునిగా ఫీల్ అయి చేస్తున్నప్పుడు నేను చేయటం అనేది చాలా సాధారణమైన విషయము మేము చేస్తుంది అని అనిపించింది. ఆ విధంగా తమ అనుకొని చేసిన ప్రతి కార్యకర్తని వాళ్ళ దృష్టిలో ఉంచుకొని నారాయణ గారు ఈరోజు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయటము, తద్వారా వారి యొక్క భవిష్యత్తుకి, వారి యొక్క ఇబ్బందులకి, వారి యొక్క సహాయం కోసం ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఒక ఎన్నికల స్టెంటో లేకుంటే ఓట్ల కోసమో చేసింది కాదు. అలాగైతే ఎలక్షన్ ముందు చెప్పుండేవాళ్ళు, అలాగని రిజల్ట్ వచ్చిన తర్వాత చేసింది కూడా కాదు. ఇన్ బిట్వీన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్కు రాకముందు అనౌన్స్ చేసింది. అంటే తన మనసులో ఉన్న భావం, తను చెయ్యాలి, తన కార్యకర్తలకు చేయాలి అనుకున్న నారాయణ గారి యొక్క భావంతో ఇది చేసింది అంతేగాని వేరే రకమైన పొలిటికల్ ఇది కాదు. కాబట్టి నారాయణ గారికి ఇంకొకసారి ఇట్లాంటి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.